ప్రతి కథ ఎక్కడో చోట మొదలవ్వాలి. నారదుని వాల్మీకి ఈ ప్రపంచంలో అందరికన్నా ఉత్తముడెవరు అని అడగడంతో రామాయణం మొదలైంది. సూత మహర్షి తన శిష్యులకి మాటల మధ్యలో చెప్పిన కథతో మహాభారతం మొదలైంది. ఈ కథ ఓ వర్షాకాలం సాయంత్రం విశ్వనాథ్ అనే ఆయన ఇంటి టెర్రస్ మీద మొదలైంది. అబ్బూ, ఆడపిల్లకి తండ్రిగా ఉండడం కంటే దురదృష్టం ఇంకోటి లేదురా. అందరూ నవమాసాలు మోసే తల్లి గురించి మాట్లాడతారు, కానీ ఆ పుట్టిన పిల్లలకి పాల డబ్బాల దగ్గర నుంచి పెళ్లి మండపం దాకా తీసుకెళ్లే తండ్రి గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఆడపిల్లలు పుడుతూనే వాళ్ళు ఏడుస్తారు, పెళ్లి చేసుకుని వెళ్లిపోతూ మన ఏడిపిస్తారు. అబ్బో, ఒక ఆడపిల్లని కను, అది నీ భుజాల మీద ఆడుతుంటే ఆనందంతో నీ గుండె చేసి చెప్పుడు విను. దానికో 16 ఏళ్ళు వచ్చాక నీ పక్కన నడుస్తుంటే రోడ్డు మీద వెళ్లే కుర్రాళ్ల దొంగు చూపులు చూడు. ఈ అందం నా రక్తం పంచుకుని పుట్టింది అని గర్వంతో పొంగిపోయే నీ మనసును అడుగు. కూతుర్ని కని పెంచడంలో ఉన్న కిక్కు తెలుస్తుంది. నాకు నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇంత ఫీలింగ్ రాలేదురా. కాని 19 ఏళ్ల క్రితం ఇలాంటి ఓ రాత్రి మిషన్ హాస్పిటల్ వెరాండాలో కూర్చున్న నాకు ఒక ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు నా జీవితాన్నే మార్చేసింది. అంజలి పుట్టిందిరా. ఆ తర్వాత నాకు టైమే తెలియలేదు. ఫెరెక్స్ డబ్బాలు, పోలియో చుక్కులు, స్కూల్ బ్యాగులు. తనకి 8 ఏళ్ళున్నప్పుడు స్కూలుకు తీసుకెళ్తూ ఐస్ క్రీమ్ కొనిచ్చాను. నాన్నా, నేను రోజు ఐస్ క్రీమ్ తినాలంటే నీకెంత జీతం రావాలి అని అడిగింది. అలా అడిగిన సంవత్సరం తర్వాత తన స్కూల్ పక్కన ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ కొనేశాను. ఆ రోజే డిసైడ్ అయ్యాను రా, లైఫ్లో ఏ కష్టం కూడా నా కూతురికి దగ్గరగా రాకుండా ఉండాలంటే తన చుట్టూ ఒక కోట కట్టాలి. అది డబ్బుతోనే కట్టాలి. కట్టాను, కోట్లు సంపాదించాను. అంజలి ప్రతి పుట్టినరోజుకి ఒక గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను. కానీ అది నా జీవితాన్ని, తన జీవితాన్ని అంతలా మార్చేస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు నా బంగారు తల్లి బెడ్రూమ్ కిటికీ కింద నిలబడి మాట్లాడుతున్నాను. Many, many happy returns of the day. Thank you. Shall we go for a drive? ఆశీర్వదించండి. ఏమని దీవించావు? గమ్మున పెళ్ళవ్వాలని. పాస్ అవ్వాలని దీవించు. పెళ్ళదేముంది, చేస్తే 4 గంటలు పడుతుంది అంతే. పరీక్ష కూడా అంతే కదా నాన్న, రాస్తే 3 గంటలు పడుతుంది. సారీ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవును, రాత్రి ఎక్కడికి వెళ్ళావే? విష్ చేద్దామని వస్తే రూమ్ లో లేవు. ఆయనతో కలిసి వెళ్ళావా? వెళ్ళేటప్పుడు మాతో మాట చెప్తే ఏం పోతుంది? చెప్తే ఏం చేసేవాడు రా, చూసి ఆనందిస్తాం. అంతకంటే ఏం చేస్తాం? ఉత్తాక్షింతులేనా, గిఫ్ట్స్ ఏం లేవా? ఇద్దామంటే ఛాన్స్ ఎక్కడిస్తున్నారే?
లాస్ట్ ఇయర్ దానికి సైకిల్ కొందాం అనుకున్నాను, కానీ నాన్న స్కూటీ కొన్నారు. ఈసారి దానికి హెల్మెట్ కొందాం అనుకున్నాను, నాన్న కారు కొన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఏం కొందాం అనుకుంటున్నారు? ఆయన ఏం కొన్నా నేను ఫీల్ అవ్వకూడదు అనుకుంటున్నాను. నువ్వు దేంట్లోనైనా నాతో పోటీ పడు, ఒక్క అంజలి విషయంలో తప్ప. ఎందుకంటే దాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు లేడు? మా వాడు ఉన్నాడుగా. మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్? ఈ నెల జీతం ఇచ్చేసాను కదరా, వచ్చే నెల అయినా పెంచుతారేమో. ఏంటండి అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలి, నీకిచ్చి పంపమను. 1000? ఆయన లేరండి. పొద్దున లేచినప్పటి నుంచి డబ్బులు డబ్బులు అంటే ఒకటే నస. ఈ అనగానే ఇవ్వడానికి ఏమైనా ఒకటారండా? 1000 ఇవ్వడానికి అంత తీసుకుంటారేంటండి? ఇంత పెద్ద షాప్ పెట్టుకుని ఏంట్రా పెద్దది? షాపు పౌడర్ డబ్బా అంతుంటే లోన్ పామ్ ఆయిల్ డబ్బా అంతుంది. నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగి వస్తున్నారు. వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి. ఏం కావాలి సార్? ఓ కేజీ జీడిపప్పు ఇవ్వండి. ఆహా, పొద్దున్నే మినపప్పు శనగపప్పు అనకుండా జీడిపప్పు అని ఓ ముక్క చెప్పి నా చెవి తుప్పు వదలగొట్టేశారు సార్. బోని అంటే ఇలా ఉండాలి. సర్వీస్ స్పీడ్ గా ఉంది, జీడిపప్పు రుచిగా ఉంటుంది సార్. చిల్లర ఇవ్వండి. మీరు డబ్బులు ఇవ్వండి. మీ అబ్బాయి ఇవ్వలేదా? మీరు కొంటే వాడు ఎందుకు ఇస్తాడండి? నేను వాడికి ఇచ్చాను కాబట్టి. 300 తీసుకుని జీడిపప్పు కొత్త స్టాక్ వచ్చింది, ఓ కేజీ ట్రై చేయమని చెప్పాడు. షాక్ అయ్యవా? షో చేశానంటే షేక్ అవుతావు. సార్, ఇది బిలియర్డ్స్ టేబుల్ సార్. దీని మీద ప్యాక చూసాడంటే మా ఓనర్ నన్ను ఉద్యోగంలోకి తీసేస్తాడండి. ఏంటమ్మా ప్యాక్ ఇంత చీప్ గా తీసిపడేస్తున్నావు? ప్యాక్ మన జాతీయ క్రీడ తెలుసా? మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా. నువ్వు నాకు 100 బాకీ అనుకుంటా? ప్యాక్ కరెక్ట్. మన 1000 రూపాయ. నాది 300. దగ్గర రెండు జాకీలు, ఒక్క ఆశ ఉన్నాయి. నీకెలా తెలుసురా? అడి కళ్ళ జోడ చూడరా బాబోయ్. వారిని ఏం బ్రెయిన్ అనేది? మన మొక్కలు దేవంతరా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ముందు పక్కోళ్ళు మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు. నువ్వు వస్తాలు తగ్గకు. ఏవి ఇస్తావులేవయ్యా? షో చేస్తాడే మనకి వెళ్తొస్తాడు, ఆ సంగతి అడిగి తెలియట్లేదు. చీపి, ముందు నువ్వు చూపించు. చడుచుకుంటావేమో. పర్లేదు, తట్టుకోగలను. చా. షో ఇంక నువ్వు పో. హలో, మిగతా మొక్కలు కూడా మాకు తెలుసులేమ్మా. చా. ఇందులోనా? ఇందులో ఎప్పుడు ఇవే ఉంటాయి, దీన్నే గ్యాంబ్లింగ్ గ్లాసెస్ అంటారు. దాచుకో. ఏంటిది మరీ టూ మచ్ చిన్నపిల్లలు చేసి మోసం చేస్తారా? మీరేం చెప్పండి సార్, మీరేం చెప్పండి. నాన్న ఒక్క నిమిషం ఆగినా, ఆగ్రహిస్తాను నాన్న ప్లీజ్. నేను చెప్పేది నాన్న, ఒక నిమిషం ఆగు నాన్న. రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న, అక్కడ థియేటర్ బయట వాడు ఆడుతున్నాడు. ఏ హ్యాండ్ నాన్న ఆడిది? గంటలో నాకు 300 పోయినాయి. ఎక్కడ పోతే అక్కడ ఎత్తుక్కోవాలి నువ్వేగా చెప్పావు, అందుకే రాత్రి అంతా దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశాను. ఎంత వచ్చింది? 500. ఏది మనకు కాదు ఆడికి. మళ్ళీ ఆడదాం, కలచోడ లేకుండా రారా బాబు. నాన్న నాన్న ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. 1వ తరగతిలో చాక్లెట్ ఇవ్వలేదని టీచర్ కొట్టావు, 10వ తరగతిలో టిఫిన్ పెట్టలేదని సేవీస్ జుట్టు కట్టేశావు, అది ఇప్పటికీ బాబుడు ఏదో తిరుగుతుంది మగరాయిలాగా. ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసేవారు నువ్వు, ఎందుకు బతుకుతున్నావు? ఏంటో నేను పడి చావక. నాన్న అమ్మాయిని ఎంత మనీ చూస్తారు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నీ బతుకు సిగ్గోటి, ఆ రుమాలు ఏంటంటే రోడ్డు వచ్చేవాళ్ళగా. ఇదిగో షాప్ లో అద్దాలు అవి చూసి మీ బాబు కోటీశ్వరుడు అనుకుంటున్నామేమో, 15 లక్షలు అప్పు చేసి పెట్టాను అది. ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి. నాన్న నేను షాప్ కి వస్తాను, అక్కడ ఎక్కడ టేబుల్ డిస్కస్ చేద్దాం. నాన్న డిస్కస్ చేయటం కాదురా, ఇవాళ డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గింటేయాలా అని. నాన్న అనవసరం, నేను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోతే ఏం చేస్తావురా? సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా.